पार्टी अभिवृद्धि चूसी ओरवे एंपी अरविंद पै टीआरएस गुंडाल दाड़ चेसार दाड़ वारे अरेस्ट चेयरानी बीजेपी राष्ट्र कार्यदर्शी माधिगन श्रीनिवास गौड राष्ट्र कार्यवर्ग सभ्यु नूकल नरसिंहारेड्डी डिमांड चेसार दाड़ की निरसन का स्थानिक रामगिरी गांधी विग्रह मुंदु मौन दीक्ष चेपट्टार ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు అందరూ ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని ఖండించవలసిందిగా కోరారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత రాక్షస పాలన నడుస్తుందని రాబోయే రోజుల్లో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎంపీ అరవింద్ పై దాడి చేసిన టీఆర్ఎస్ గుండెలపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను ఓర్వలేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాలు భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. బీజేపీ వైపు ప్రజలు ఉన్నారని ఎన్ని భౌతిక దాడులు చేసినా తెలంగాణ ప్రజలను బీజేపీ నుండి దూరం చేయలేరన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ గుండాల భౌతిక దాడులకు భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడాన్ని కేసీఆర్ తాతలు దిగొచ్చిన ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరేల చంద్రశేఖర్, నల్గొండ పట్టణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతిపక్క సాంబయ్య, యువమోర్చా రాష్ట్ర నాయకులు వంగూరి రాఖీ, జిల్లా నాయకులు పల్లె ప్రకాష్, కౌన్సిలర్ రావిరాల వెంకట్, దాసరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు, మహిళా నాయకులు మునిగల సుధారాణి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నరసింహ, నాయకులు ముత్యాల శంకరెడ్డి, రేగట్టే రుకునగౌడ్, కొత్తపల్లి వెంకట్, గాలి శ్రీనివాస్, వంశీ, అక్కనపల్లి బలరాం, మంగళపల్లి కిషన్, మేకల అనిల్, సురేష్, ఏడుకొండలు, మల్లికార్జున్, బిల్లా తదితరులు పాల్గొన్నారు. మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు ధర్మపురి అరవింద్ గారి పర్యటనపై చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ గుండాలు వారి యొక్క పర్యటన అడ్డుకొని వారి కార్లు ధ్వంసం చేసి మరి కత్తులతోటి స్వైర వివారం చేసి మరి ధర్మపురి అరవింద్ గారి పైన దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల ఈరోజు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునియడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి కోవిడ్ నిబంధనలు ఉన్న దృష్ట్యా తక్కువ మందితోటి మరి ఒక నిబంధనలకు అనుగుణంగా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది ప్రజాస్వామ్యంగా మేము ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఉంటే తట్టుకోలేక టీఆర్ఎస్ గుండాలు ఈరోజు బీజేపీ నాయకులపైన దాడులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం మరి చర్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మొన్న తన నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ కింద ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి బయలుదేరి తాను ఆ నియోజకవర్గంలో తన నిధులతో నిర్మించినటువంటి పథకాలను ప్రారంభించడానికి వెళ్తున్నానని చెప్పి ముందుగానే జిల్లా కలెక్టర్కు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్కు సమాచారం ఇచ్చి తగు రక్షణ కల్పించమని కోరినప్పటికీ దాడి జరిగే అవకాశం ఉందని పోలీసు వారికి ముందే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి రక్షణ కల్పించకుండా ఒక పార్లమెంటు సభ్యుడి మీద తనతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద విచక్షణ రహితంగా గుండాలను పెట్టి హైదరాబాద్ నుంచి ఎవరెవరైతే గుండాలు వెళ్లారో వాళ్ళ యొక్క సమాచారం కూడా పూర్తిగా ఉన్నప్పటికీ పోలీసులు ఒక పార్లమెంటు సభ్యుడికి రక్షణ కల్పించకుండా దాడి జరుగుతుంటే మౌన ప్రేక్షకుల్లాగా ఉండి ఎటువంటి రక్షణ కల్పించలేదు.